అందరికీ నమస్కారం. 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పునః స్వాగతం. క్రిందటి తరగతిలో మనం ధర్మరాజు యొక్క వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ప్రజలందరూ సాటి లేని చక్రవర్తిగా అతన్ని కీర్తిస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఇంకా ధర్మరాజు వ్యక్తిత్వంలోని ఔన్నత్యాన్ని గురించి ఇంకా రెండు పద్యాల్లో చేమకూర వారు వర్ణించడం జరిగింది. మరి ధర్మరాజు వ్యక్తిత్వంలోని విశేషాలు మరికొన్ని చూద్దాం. సారీ పద్యం ద్వారా తెలుసుకుందాం. ఎంత లెస్సగనున్నా అంత వేడుకే గాని ప్రజల కల్మిక సూయ పడుటలేదు. తనున్ కొల్వవలెనందరును ప్రియం బేగాని మానిసి వెగటించుకైన లేదు. ఇచ్చ వేడిన అర్ధికిచ్చు చిత్తమే గాని మునుపింత ఇచ్చితి అంటలేదు. రేపగల్ ధర్మమార్జించు దృష్టియే గాని న్యాయంబు తప్పిన నడకలేదు. కలడే ఇటువంటి రాజు లోకముననెందు జలధి వలయిత వసుమతి చక్రమెల్ల ఏలవలే శాశ్వతముగా గైఘనుండే ఏలవలే అన్యులన నానృపాలుడలరు. ఎంత లెస్సగనున్న అంత వేడుకే గాని ప్రజల కల్మిక సూయ పడుటలేదు. ఎంత ఎక్కువ సంపద ప్రజలకుంటే అంతగా సంతోషించేవారట. అంటే తన రాజ్యంలోని ప్రజలందరూ కూడా ధనవంతులుగా ఉండాలి, ధనానికి ఏ విధమైన లోటు ఉండకూడదు అనుకునేవాడట. అంతేగాని వారి యొక్క సంపదను కలిమిని చూసి, కలిమి అంటే సంపద, లేమి అంటే పేదరికము, కలిమికి అసూయ పడేవాడు కాదు, సంతోషించేవాడట. ప్రజల దగ్గర ఎంత ధనం ఉంటే, ఎంత సంపద ఉంటే అంత సంతోషించేవాడే కానీ అసూయ పడేవాడు కాదు. తను కొల్వవలెనందరూను ప్రియంబే కాని మానసి వికటించుకైనా లేదు. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటాడే తప్పితే ఎవరిని కూడా ఈసడించుకునే వాడు కాదు, ఎవరిని కూడా తక్కువగా చూసేవాడు కాదు. ఇచ్చవేడిన అర్ధికి ఇచ్చు చిత్తమే కాని మునిపింత ఇచ్చు తిని అని అనుటలేదట. ఇచ్చవేడిన ఎవరైనా అర్ధి వచ్చి అడిగితే లేదనకుండా ఇవ్వాలి అన్న మనసే తప్పితే ఇంతకు ముందు వచ్చావు కదా, ఇంతకు ముందు ఇంత ఇచ్చాను కదా అని అడిగేవాడు కాదట. రేపగల్ ధర్మమార్జించు చిత్తమే కానీ దృష్టియే కానీ న్యాయంబు తప్పిన నడకలేదు. రేపగల్ అంటే పగలు రాత్రి అంటే ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని ఏ విధంగా ఆర్జించాలి అని ఆలోచించేవాడే తప్పితే న్యాయం తప్పి ఏ రోజు కూడా ప్రవర్తించేవాడు కాదు. ప్రజల సంపదను చూసి అసూయపడేవాడు కాదు, అందరితో కలిసిమెలిసి ఉండాలనేవాడు అనుకునేవాడే తప్పితే మనుషులను విఘటించుకునేవాడు కాదు. ఎంత వేడితే అంత ఇచ్చేవాడే కానీ ఇంతకుముందు ఇచ్చాను అని అనేవాడు కాదట. పగలు రాత్రి ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని ఎలా ఆర్జించాలి అని ఆలోచించేవాడట. మరి ఇటువంటి రాజు లోకంలో ఎక్కడైనా ఉంటాడా? జలధి వలయిత వసుమతి చక్రమెల్లా. జలధి అంటే సముద్రం, వలయిత అంటే చుట్టబడిన, అంటే సముద్రముల చేత చుట్టబడిన ఈ వసుమతి చక్రమెల్లా. వసుమతి అంటే భూమి, వసుమతి చక్రము అంటే ఈ భూమండలం మొత్తాన్ని ఏలవల శాశ్వతముగా ఎప్పటికీ ఈ భూమండలాన్ని ఈ రాజే పరిపాలించాలి. అన్యులనగా ఎందుకు, ఇతరులు ఎందుకు మాకు, ఇక ఎప్పటికీ కూడా ఈ నాలుగు సముద్రాల చేత చుట్టబడినటువంటి ఈ భూమండలాన్ని ధర్మరాజే పరిపాలించాలి, ఇతరులు మాకెందుకు అనే విధంగా ధర్మరాజు పరిపాలన చేస్తూ ఉండేవాడట. మరి ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి ధర్మరాజు నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటంటే ఈ లక్షణాలు అన్నమాట.
ఇతరుల సంపదను చూసి అసూయపడకూడదు, మనుషులను చూసి ఇసడించుకోకూడదు, ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ఇంతకుముందు చేశాము ఇంకెంత చేస్తాము అని అనుకోకూడదు, పగలు రాత్రి ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే ఆలోచనే ఉండాలి తప్పితే చెడు ఆలోచనలు మనం చేయకూడదు. ఇటువంటి లక్షణాలన్నీ మనం ధర్మరాజు దగ్గర నుంచి నేర్చుకోవాలి. మరి ఇంకా ఏం చెప్తున్నాడు ధర్మరాజు వ్యక్తిత్వం గురించి చూద్దాము. మరి ఇది ఒక చుక్క పద్యం ద్వారా, ఉత్పలమాల అనే పద్యం ద్వారా మనకి ఒక ముఖ్య పద్యాన్ని చేమకూర వారు రచించడం జరిగింది. మరి ఆ పద్యం యొక్క విశేషాలు, ఆ పద్యం గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ పద్యాన్ని మీరందరూ కూడా కంఠస్థం చేయవలసిన అవసరం ఉంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఈ పద్యాన్ని. కోపము కింత లేదు బుధ కోటికి కొంగు పసింది, సత్యమారూపము తారతమ్యములెరుంగు, స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిచ్చెనుడిటు, కృతలక్షణుడై చెలంగగా ద్వాపరలక్షణుండనగవత్సునకో అలధర్మనందను. కోపము కింత లేదు బుధ కోటికి కొంగుపసింది, సత్యమారూపము తారతమ్యములెరుంగు, స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిచ్చెనుడిటుల్, కృతలక్షణుడై చెలంగగా ద్వాపరలక్షణుండనగవత్సునకో అలధర్మనందను. దీంట్లోని ముఖ్యమైన పదాలు, కీలక పదాలు ఏంటో చూద్దాము. కొంగు పసింది, బుధ కోటి, నూతన ప్రియాటోపము, వీటి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ పద్యం యొక్క భావం మనకి అర్థమవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా కొంగు పసింది అంటే ఏంటో చూద్దాం. ముందుగా కొంగు పసిడి అనేది ఒక జాతి, కొంగు పసిడి అనేది ఒక జాతి. దీని అర్థాన్ని మనం ఒక మాటలో చెప్పుకోవాలి అంటే సులభ సాధ్యం అని ఈ జాతీయం యొక్క అర్థం. దీని వివరణ చూద్దాం. పూర్వకాలంలో కావలసిన ధనాన్ని కొంగున కట్టుకునేవాడు. మనం ఏం చేస్తుంటాం, ఇప్పుడు బజార్కి వెళ్తుంటే పర్సులు తీసుకుని వెళుతూ ఉంటాం. మరి ఆ రోజుల్లో అవి లేవు కాబట్టి ప్రజలు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏం చేసేవారట, అవసరమైనటువంటి ధనాన్ని కొంగున కట్టుకుని ముడేసుకొని వెళ్ళేవారు. అవసరం అనుకుంటే వెంటనే కొంగు ముడి నిప్పి ఆ ధనాన్ని ఇచ్చి ఆ అవసరాన్ని వాళ్ళు తీర్చుకునేవారు. వెంటనే కొంగును కొంగుముడిని నిప్పేసి ఇచ్చేసేవాడు, ఆ అవసరాన్ని తీర్చుకునేవాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, కొంగు అనేది మనకు చాలా అందుబాటులో ఉండేటువంటి వస్తువు అన్నమాట. అట్లాగా అందుబాటులో ఉండడం అనే అర్థం అంటే ప్రస్తుతం ఈ పద్యాన్ని అన్వయం చేసుకున్నట్లయితే కొంగు పసింది అంటే అందుబాటులో ఉండడం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ అందుబాటులో ఉండడం అనేది మనం పద్యంలో ఏ విధంగా సమన్వయం చేసుకుందామో చూద్దాం. ఇక తర్వాత బుధ కోటి, బుధులు అంటే పండితులు, కోటి అంటే సమూహం, బుధ కోటి అంటే పండితుల సమూహం. ఇక నూతన ప్రియాటోపము, నూతన అంటే కొత్త, కొత్త విషయాల పట్ల ఆసక్తి, కొత్త విషయాల పట్ల ఆసక్తి. మరి మనందరికీ కొత్త విషయాలంటే చాలా ఆసక్తి కదా, మరి ధర్మరాజుకు ఆసక్తి ఉందా లేదా అనేది పద్యం బట్టి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూద్దాం, కోపము కింత లేదు, ధర్మరాజుకు కోపం కొంచెం కూడా ఉండేది కాదట. కోపము ఒకింత లేదు, కోపము కొంచెం కూడా లేదు. బుధ కోటికి, ఇందాక చెప్పుకున్నాం పండితులు సమూహం, బుధ కోటికి అంటే పండితుల సమూహానికి కొంగు పసింది
అందుబాటులో ఉండడం అని చెప్పుకున్నాం ఇప్పుడు మనకి తాక జాతీయాన్ని వివరించుకునే సందర్భంలో అంటే పండితుల సమూహానికి ధర్మరాజు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడు అందుబాటులో ఉండడం ఇది చాలా గొప్ప లక్షణం ఇదే ఇప్పుడు మన రాజకీయ నాయకులకి లేనటువంటి అంశం అవునా మన నాయకుల్ని కలవాలి అంటే వారాలు నెలలు అలా చుట్టూ చుట్టూ తిరిగినా కూడా మనకు నాయకుల దర్శనము జరగనే జరగదు కానీ ధర్మరాజు ఈ విషయంలో ఎంత గొప్పగా ప్రవర్తించేవాడో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే పండితులకు చదువుకున్న వారికి ఎప్పుడు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలని తీర్చేవాడట ఎవరు ధర్మరాజు బుధ కోటి కింకొంగు పసింది పండితుల సమూహానికి కొంగు పసిడి లాగా అంటే కొంగున కట్టిన బంగారం లాగా అందుబాటులో ఉండేవాడు సత్యమారూపము సత్యం యొక్క స్వరూపమే ధర్మరాజు తారతమ్యములెరుంగు తారతమ్యము అంటే తేడా మనుషులలోని తేడాను తెలవడం అంటే హెచ్చు తగ్గులు తెలిసినటువంటి వాడు స్వతంత్రుడు ఏ విషయాన్నైనా సరే ఎవరి దగ్గర సలహాలు తీసుకున్నా సరే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ధర్మరాజు నూతన క్రియాటోపము లేని అంటున్నాడు ఇందాక మనం చెప్పుకున్న నూతన క్రియాటోపం అంటే కొత్త విషయాలపైన ఆసక్తి అని ఇక్కడ నూతన క్రియాటోపము లేని అంటే కొత్త విషయాల పట్ల ఆసక్తి లేకుండా నిశ్చలంగా అంటే స్థిరమైనటువంటి స్వభావము కలవాడు కొత్త విషయాల పట్ల ఆసక్తి లేనటువంటి స్థిర స్వభావము కలిగినటువంటి వాడు ఎవరు ధర్మరాజు ఇక్కడ నాలుగు ప్రధాన అంశాలు చెప్పారు కోపం ఉండేది కాదట పండిత సమూహానికి అందుబాటులో ఉండేవాడు సత్యమే అతని యొక్క స్వరూపం అంట మనుషులలో తారతమ్యాలు తెలిసినవాడు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవాడు నూతన ప్రియాటకం కొత్త విషయాల పట్ల ఆసక్తి లేని స్థిర స్వభావము కలవాడు మరి ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ధర్మరాజు కృతలక్షణుడై చలంగగా ద్వాపర లక్షణుండనగవచ్చునకో ఇక్కడ చక్కటి పదాలు వేశాడు కృతలక్షణుడై చలంగగా అంటే కృతయుగ లక్షణాలు కలిగి ఇక్కడ మనం చెప్పుకోవాలి మనకు యుగాలు ఉన్నాయి కదా యుగాలు మొత్తము నాలుగు అవి కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము యుగాలు నాలుగు దీంట్లో మొట్టమొదటి యుగము కృతయుగం దీన్ని సత్యయుగము అని కూడా మన వాళ్ళు అంటూ ఉంటారు మరి ధర్మరాజు ఏ యుగంలో జన్మించాడయ్యా అంటే ద్వాపర యుగంలో జన్మించాడు ద్వాపర యుగంలో జన్మించిన ధర్మరాజుకు ఏ లక్షణాలు ఉన్నాయట సత్యయుగము అంటే కృతయుగము నాటి లక్షణాలు కలిగి ఉన్నారట ఎవరు ధర్మరాజు అది మన వాళ్ళు అంటూ ఉంటారు ఎవరన్నా మరీ ధర్మంగా న్యాయంగా అట్లా వెళుతూ ఉంటే మనం ఇప్పుడు ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా అంటాం వీడు ఈ కాలంలో పుట్టాల్సినాడు కాదు అని అంటూ ఉంటారు అట్లాగా ధర్మరాజు కూడా ద్వాపర యుగంలో ఉన్న ద్వాపర యుగ లక్షణాలు లేవట ఎవరి లక్షణాలు ఉన్నాయట కృతయుగ లక్షణాలు కలిగి ఉన్నాయట అంటే ఏంటి ఎంత గొప్ప వ్యక్తిత్వము ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి ద్వాపర యుగంలో జన్మించినప్పటికీ కృతయుగ లక్షణాలై చలంగగా ద్వాపర యుగంలో కృతయుగ లక్షణాలు కలిగి ఉంటూ ద్వాపర యుగంలో జన్మించాడు కానీ ద్వాపర యుగ లక్షణాలు ఉన్నాయా అంటే అతనికి లేవు ఎవరికి ధర్మరాజుకి కృతలక్షణుడై చలంగగా కృతయుగ లక్షణాలు కలిగి ఉన్నాడు ద్వాపర యుగ లక్షణుడు అనగవచ్చునా అంటే అనలేదు ఎందుకంటే ఆయన ద్వాపర యుగంలో ఉన్నప్పటికీ కూడా కృతయుగ లక్షణాలే కలిగి ఉన్నాడు ఎవరు ధర్మనందనుడు అంటే యమధర్మరాజు కుమారుడు అయినటువంటి ధర్మరాజు నందనుడు అంటే కుమారుడు ధర్మనందనుడు అంటే యమధర్మరాజు యొక్క కుమారుడైనటువంటి ధర్మరాజు ద్వాపర యుగంలో జన్మించినప్పటికీ కృతయుగ లక్షణాలను కలిగి ఉన్నాడు అని ఈ పద్యం ద్వారా మనకు చేమకూరువారు తెలియజేస్తున్నారు కాబట్టి మరొకసారి చూద్దామా ధర్మరాజుకు కోపము కింత కూడా లేదు పండిత సమూహానికి అందుబాటులో ఉంటాడు సత్యస్వరూపమే అతడు మనుషులలో తారతమ్యాలు తెలిసినటువంటి వాడు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవాడు నూతన విషయాల పట్ల ఆసక్తి లేనటువంటి స్థిర స్వభావం కలిగినటువంటి వాడు కృతయుగ లక్షణాలు కలిగి ఉండి ద్వాపర యుగంలో జన్మించిన వాడిగా ధర్మరాజును వర్ణించడం జరిగింది ఈ విధంగా
ధర్మరాజును చేమకూరవారు ఒక చక్కటి పద్యం ద్వారా ధర్మరాజు వ్యక్తిత్వాన్ని చుక్క పద్యం ద్వారా మనకు చెప్పడం జరిగింది. రేపంతరూ కూడా ధర్మరాజు వ్యక్తిత్వం గురించి అవగాహన చేసుకొని ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకున్నటువంటి అతని వ్యక్తిత్వ లక్షణాలు చదువుకోండి. చుక్క పద్యాన్ని అందరూ కూడా కంఠస్థం చేయవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.